మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీలు ఆందోళన బాటపట్టారు. తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని తమను ప్రభుత్వం గుర్తించడం లేదంటూ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నుకోబడిన మేము సంవత్సరం అయినప్పటికీ ఇటువంటి సేవ చేయని నిర్లక్ష్య వ్యవహారించిన ప్రభుత్వం పట్ల కొంత సానుకూల వాతావరణం వస్తుందని ఎంపీటీసీల అందరం పార్టీలకు అతీతంగా ప్రతిష్టలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఏకైక ఎజెండా మా ఎంపీటీసీల నిధులు విధులు అధికారాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి బంగారు తెలంగాణ మా యొక్క బాధ్యతను గుర్తెరిగించి మా కావాల్సిన ముఖ్య డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అయిన వాసవరెడ్డి అయిన నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఏదైతే సంవత్సరం అయినప్పటికీ ఇదివరకు ఉన్న మా యొక్క నిధులు విధుల అధికారాల పట్ల అవలంబించవలసిన విధానాలను ఇంకా పెంచమని అడిగే క్రమంలో క్రమేణా తగ్గించుకుంటూ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించవలసిన హక్కులను అమలు చేయాలనే ఒక ఏకైక నినాదంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే గ్రామ పంచాయతీ గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో మేము ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మేము ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో నిర్లక్ష్యానికి గురై నిస్సహాయ స్థితిలో ఉన్నామన్న మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏదైతే మా యొక్క నిధులు విధులు అనేది ఇలా ప్రభుత్వం గెలుపొందిన తర్వాత ఎంపీపీ గారి ఎన్నిక విధానంలో ఒకసారి చేయొచ్చు, తందుకు మరొకసారి ఆరేళ్లకు ఒకసారి జరిగే ఎమ్మెల్సీ వ్యవస్థలో ఎమ్మెల్సీ గారిని ఎన్నుకునే క్రమంలో ఒకసారి క్యాంపు రాజకీయాలకు మమ్మల్ని ఉపయోగించే కార్యక్రమంలో తప్ప మళ్ళీ 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్లలో 2 బిస్కెట్లు ఒక ఛాయ తప్ప కనీస ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క పాత్రను గుర్తెరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల వ్యవస్థలను కాపాడుకుంటూ వస్తున్నారు. మరి ఒక మా ఎంపీటీసీ వ్యవస్థలను గ్రామ స్వరాజ్యం మరి వారు కలలు కన్న ముఖ్యంగా వాళ్ళు కలలు కన్న బంగారు తెలంగాణలో మా యొక్క బాధ్యతను గుర్తెరిగించాలంటే మాకు నిధులు విధులు నిండుకుండాలాగా మాకు కూడా అన్ని రకాల వ్యవస్థలు చేస్తే ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది విద్యావంతులు ఉన్నాం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు అన్నింటిని వదిలి ప్రజాసేవ దేవంగా ఇక్కడికి ఇచ్చేసిన మా అందరికీ అధికారాలు కల్పించాలి. ముఖ్యంగా మీడియా ముఖ్యంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిపద్ నుండి ఎందుకు ప్రకటించినామంటే తెలంగాణ ఉద్యమంలో మహిపద్ చరిత్ర ఎంతో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం కూడా మహిపద్ జిల్లా నుండి మేము ప్రారంభిస్తున్నాం. ఇదే వేదిక నుండి గౌరవనీయులైన మైనింగ్ శాఖ మంత్రి మరియు యువ నాయకులు కేటీఆర్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, ముఖ్యమంత్రి గారికి వేదిక నుండి మేము ఎన్నుకోబడిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రభుత్వానికి కానీ ఆ కుటుంబానికి కానీ అత్యంత సన్నిహితులుగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరావు స్వయాన మేము ఎన్నుకోబడిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మా యొక్క నిధులు విధుల అధికారుల మీద ఒక మంచి బాధ్యత తీసుకొని మాకు రానున్న గ్రామ కార్యక్రమాల్లో కానీ శాసనసభ వేదికల్లో కానీ మాకు ఒక మంచి ప్రకటన ఇచ్చి ప్రకటన